పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ సమయంలో ప్రజల ఆరోగ్యం కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని చీరాల ఎంపీడీఓ సిహెచ్ సాంబశివరావు అన్నారు. దేవాంగపురి పంచాయతీ కార్యాలయంలో బీరక నాగయ్య విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎంఆర్ పారిశుద్ధ్య కార్మికులు 36 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, సీనియర్ సహాయకులు టి కోటేశ్వరరావు, విగ్రహ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బట్టా మోహన్రావు, పింజల శ్రీనివాసరావు, కోశాధికారి బట్టా శివప్రసాద్, సీతారామయ్య పాల్గొన్నారు. జాండ్రపేట ఇండియన్ జేఎన్ హైస్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ వీరక నాగయ్య విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగింది మా పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో. ఆ సందర్భంగా మేము వీరక నాగయ్య విగ్రహ కమిటీ అనేటువంటి ఏర్పాటు చేసుకొని తద్వారా మేము వచ్చినటువంటి ధనంలో 116 రూపాయలు మేము డిపాజిట్ చేయడం జరిగింది. ఆ వచ్చినటువంటి ఆ డిపాజిట్ ద్వారా వచ్చినటువంటి వడ్డీతో ప్రతి సంవత్సరం ఒక పేద విద్యార్థి కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ మేము చేయటం జరుగుతూ ఉంది. నేను ఆ విగ్రహ కమిటీకి అధ్యక్షులుగా, మరి మా మిత్రులు ఉపాధ్యాయులు పింజల శ్రీనివాసరావు గారు కార్యదర్శిగా, అలాగే ఉపాధ్యాయులు బట్ట శివప్రసాద్ గారు కోశాధికారిగా, మిగిలినటువంటి సభ్యులతో మేము ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉన్నది. మరి మన గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎన్ఎంఆర్లు కానీ ఉన్నారనేటువంటి విషయాన్ని మాకు మరి సెక్రటరీ గారు అయినటువంటి అజయ్ గారి ద్వారా 36 మంది ఉన్నారనేటువంటి విషయాన్ని తెలిసి వాళ్ళకి ఈ కరోనా సమయంలో చేతనైనటువంటి సహాయం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి పరిపాలన లో నిష్ణాతులు కాబట్టి మరి చీరాల మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎండిఓ గారు ముఖ్య అతిథిగా రావడం అనేటువంటి చాలా శుభదినం. కాబట్టి వాళ్ళందరినీ కూడా విగ్రహ కమిటీ వాళ్ళు ముందుకు వచ్చిన దానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల వల్ల వేరే వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తి ప్రదాపం కొద్దిగా వేరే వాళ్ళు కూడా మనం కూడా చేయాలా అన్న ఉత్సుకత వాళ్ళకు కూడా వచ్చే ఆశ్రమం అలా ఉంటామని ఇలాంటి